నమస్కారం. గత సంవత్సరంన్నర నుంచి మన అన్నదానసేవ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఏదో ఒకరోజు చేసి స్టేటస్ పెట్టుకునే అన్నదాన సేవ కార్యక్రమాలు కాదు మనవి. గత సంవత్సరంన్నర నుంచి మనం మొదలుపెట్టినప్పటి నుంచి ఎంతోమందికి కడుపు నింపాం మనం. సో మనం చేస్తున్న సేవలు చాలా విలువైనవి అండి. ఇది ఏదో చేస్తే ఏదో చాలామంది అనుకుంటూ ఉంటారు, చేస్తే ఏమొస్తుందిరా, ఏ వాళ్ళకి పెట్టిన ఒకటే పెట్టుకున్న ఒకటే అని అనుకుంటూ ఉంటారు. కానీ దీనివల్ల రెండు లాభాలు ఉన్నాయండి. చేసుకున్నటువంటి కర్మలు కొన్ని దాన రూపంలో పోతూ ఉంటాయి. అంటే ఇలా దానం చేస్తే వాటి రూపంలో అవి తొలగిపోతూ ఉంటాయి. అంటే మనకి కొన్నంత భారం ఉన్నప్పుడు చిన్న తలనొప్పితో తగ్గిపోయేటువంటి విధానం అన్నట్టు. అంటే మనకి పెద్ద తలనొప్పి ఉన్నా కూడా దాన్ని సులువుగా ఈ యొక్క దానం రూపంలో మనం తొలగించుకోవచ్చు కొన్ని విషయాలు. అంటే అది ఎవరైతే ఆధ్యాత్మికలో ఉన్నారో వారికి మాత్రమే అర్థమవుతుంది. ఇంకొకటి, మనం ఎలా అయితే బ్యాంకులో సేవింగ్ చేసుకుంటూ ఉంటామో డబ్బులు, అదే అలాగే మనం కూడా దానం చేసి పుణ్యాన్ని మనం ఒక సేవింగ్ లాగా చేసుకోవచ్చు. అంటే మనం చేసుకున్నటువంటి పాపాలు, మనం చేసుకున్నటువంటి పుణ్యాలు ఒకరోజు సమానంగా తూకం ఇవ్వబడతాయి అన్నట్టు. అంటే వాటిని ఏది ఎక్కువగా ఉంది అని కొలిచేటువంటి ఒక రోజు వస్తుంది. అది ఎప్పుడంటే మనం మరణించాక. సో అలాంటి సమయంలో మనం ఏదైతే చేసుకున్నామో పుణ్యం, ఆ పుణ్యం మనల్ని ఆ రోజు కాపాడుతుంది. చూడండి ఎంత అద్భుతం కదా. మనం ఏదో ఎవరికో ఒకరోజు చేసినటువంటి దానం మనల్ని ఒక రోజున కాపాడుతుంది అని అంటే దానివల్ల మనకి ఎంత లాభం ఉందో చూడండి. కాబట్టి దానం చేయాల్సి వస్తే ముందుగా అందులో అన్నదానం మాత్రమే ముఖ్యంగా, ముందుగా అంటే చేయాల్సిన దానాల్లో ముఖ్యంగా అన్నదానం చేయాలి, ఆ తర్వాత మిగతా దానాలు ఏదైనప్పటికీ. సో మనం గత సంవత్సరం నుంచి ఇది మొదలుపెట్టినప్పటి నుంచి చాలామందికి ఒక్కొక్క రోజు 100 మందికి అన్నదానం చేసినటువంటి రోజులు ఉన్నాయి. ఈరోజు చాలామంది ఫేమస్ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వాళ్ళు ఏదో ఒకరికి దానం చేసి దాన్ని ఎమోషనల్గా చూపిస్తున్నారండి. దాని ద్వారా మన సేవా కార్యక్రమాలను చాలామంది గుర్తించలేకపోతున్నది. సో కాబట్టి నా విన్నపం ఏంటంటే, జెన్యున్గా ఎవరైతే చేస్తారో వారికి చేయండి. అది సరైన వ్యక్తికి చెందుతుంది. అప్పుడే మీరు చేసినటువంటి డబ్బులకు కానీ సరైన ఫలితం వస్తుంది. ఎవరికో చేసి దాని నుంచి మీరు ఏదో పొందితే అది సరైన ఫలితం మీకు ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఇక నుంచి అయినా చేసేటప్పుడు, దానం చేసేటప్పుడు ఆలోచించండి, అది సరైన చోటుకు చెందుతుందో లేదని చూడండి. జై సాయిరాం.